నమో వెంకటేశాయ. మోక్షాన్ని ప్రసాదించే వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలేశుడు దేవీద్వయంతో స్వర్ణరథంపై దివ్యంగా కటాక్షించే క్షణాన తిరుమల భక్తజన సంద్రమవుతుంది, గోవిందనామస్మరణతో పులకిస్తుంది. ఏటా వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులను పునీతులను చేస్తే మలయప్ప స్వామి మాడవీధులలో బంగారు ప్రభల స్వర్ణరథంపై విహరిస్తూ భక్త కోటికి ముక్తి నొసుగుతారు. ఆ దృశ్యం అపురూపం. ఆ స్వామివారి రూపం జగజ్జేయమానం. ఆయన దర్శనం పూర్వజన్మ సుకృతం. అదిగో తిరుమలలో స్వర్ణరథం సిద్ధమైంది. ఆ వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును తగనూట 28 తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన దేశాంకుల మఠంబులును అధికమై చెదువొందగాను తములగు మేడలును మాడుగులు మితిలేని దివ్య తాపసులున్న గృహములును ఒగినొరగు బెరుమాళ్ళ ఉనికి పట్టై వెలయు దిగువ తిరుపతి గడవగాను అదే చూడు తిరువేంకటాద్రి. నాలుగు యుగములందు వెలుగొంది ప్రభ మీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. మొదలి 6 యోజనము పొడవునను బులు పొంది 11 యోజనంబుల పరపునను బరగి
వదలి అరయోజనము పొడవునను బొలు పొంది పదినొండు యోజనంబుల పరపునను బరగి చదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సురవరులు కిన్నరులు కిం పురుషులును గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారగాను అదే చూడు తిరు వెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగుంది ప్రభమీరగాను అదే చూడు తిరు వెంకటాద్రి ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః శ్రీ వెంకటాచలాదీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. భక్తులారా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిత్యనివాసం ఉన్న తిరుమల దివ్యక్షేత్రంలో విశేషమైనటువంటి మార్గశిర శుద్ధ ఏకాదశి మాసాన మార్గశీర్షం అన్నాడు శ్రీ మహావిష్ణువు. పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి అని చెప్పుకుంటున్నాం మనం. ఏకాదశుల్లో చాలా విలక్షణమైనటువంటి ఏకాదశి. తిథుల్లో ఏకాదశి విలక్షణమైనది, ఏకాదశుల్లో అత్యంత ప్రతిష్టమైనది వైకుంఠ ఏకాదశి. అలాంటి వైకుంఠ ఏకాదశి విశేషం ఒక భాగమైతే, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ తానై స్వయంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాసానాం మార్గశీర్షోహం ఋతువునాం కుసుమాకరహ అన్నటువంటి మాటను భగవద్గీతలో గీతాచార్యుడిగా అర్జునుడికి చెప్పాడు. అటువంటి భగవద్గీత వైశిష్ట్యం కూడా ఈ రోజున గీతా జయంతి. ఈ రెండు కూడా మనకి ఆధ్యాత్మిక భావన కలిగించేటటువంటి వేళ. బంగారు రథమందు సింగారమొప్పంగ, బంగారు రథమందు సింగారమొప్పంగ మాడవీధుల తిరుగు వెంకటేశ. స్వర్ణరథం మీద ఆనందం కలుగుతూ ఉండగా, భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండగా స్వామివారు ఈ విశేషమైనటువంటి రోజున దర్శనమిస్తున్నారు. ఇది చాలా విలక్షణమైనటువంటి వైశిష్యం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారి స్వర్ణరథ వైభవాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే స్వర్ణరథం తిరుగుతూ ఉంటుంది. విశేషంగా మనం చెప్పుకోవాలంటే ఈ రోజున ఒక ఆధ్యాత్మిక భావన మనలో నింపేటటువంటి రోజు కాబట్టి ఈ రోజున స్వామివారి స్వర్ణరథం మాడవీధుల్లో భక్తులకు దర్శనమివ్వటం, రథములో వేయించేసి రథస్థం కేశవం దృష్ట్వా అన్నారు. ఎవరైనా కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మత్స్యోదన, త్రికృణ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, ప్రజ్యుమ్న ఎలా పిలిచినా సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి, ఈ స్వామికే చెందుతాయి. అందుచేత అనేక పుష్పముల చేత అలంకరించబడి స్వర్ణరథం మెల్లిగా ముందుకు కదులుతూ భక్తులకు దర్శనమిచ్చేటటువంటి సందర్భం ఇది. వీక్షించే భక్తులకు ఈరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక భావనతోనే ఉంటాం మనం. ఈరోజు ఏదో ఒక రకంగా భగవంతుడిని చూడాలని అనుకుంటాం, ఏదో ఒక విధానంతో భక్తి భావనతో ఉంటాం. అందుకు ఇది మనకు చక్కటి దోహదపడుతూ స్వామివారి దర్శన భాగ్యం కలుగుతాం కూడా విశేషం. తిరుమల వైభవంలో ఘన గోపురములు ప్రాకార మంటపములు తేరులు, తేరు అంటే రథము, బంగారు తేరు స్వర్ణరథం. ఘన గోపురములు ప్రాకార మంటపములు తేరులు సత్పుణ్య తీర్థములను. ఈ స్వామి వేయించేసిన ఆలయానికి పక్కనే పుష్కరిణి ఉన్నది, స్వామి పుష్కరిణి అంటారు. అందుకే మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా సహమోదతే అన్నారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి పుష్కరిణి కమలాప్తకిరణ సంకలితంబులై ప్రకాశించునట్టి హేమశిఖరములును, పావన పరివార దేవతాలయములు మహినొప్పు విరక్త మఠవరములు, రంగ దుత్తుంగ మాతంగ తురంగంబులను కొమరొప్పు బహుసాధు గోగణములు, ముద్దుగా బల్కు సుఖ పికములను నీలకంఠములను
మరాళ సంఘములను మరియు ఫలచయంబులు తులసికాదళములు సుమములు క్రిక్కిరిసియుండు వెంకటగిరిపురమునా. తిరుమల ఇదిగో ఇలా ఊహించుకున్నటువంటి విధానంలో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ గోవిందనామం వినిపిస్తూ ఉంటుంది, వేదం వినిపిస్తూ ఉంటుంది, భక్తి భావన కలుగుతూ ఉంటుంది, నిరంతరము భక్తులతో నిండి ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఈ భక్తులు? అనేక ప్రాంతాల నుంచి వస్తారు. ఒక ప్రాంతమేమి, ఒక భాష కాదు, ఒక ఆచారం కాదు, ఒక వ్యవహారం కాదు, ఒక విధానం కాదు. కొందరు త్రివేంకటముడయ్య అని అంటారు, కొందరు బాలాజీ అంటారు, కొందరు వెంకటేశ్వర అంటారు, కొందరు వెంకన్న బాబు అంటారు. ఎవరు ఏ ప్రాంతంలో ఎక్కడ ఎలా పిలిచినా పలికేందుకు, పిలిచిన పలికే దైవంగా గోవిందా అని పిలిస్తే ఆనందపడుతూ దర్శనమిస్తాడు స్వామి. అలాంటి స్వామిని దర్శించేందుకు అనేక ప్రాంతాలు, మాళవ, నేపాళ, మలయాళ, బంగాళ, చోళ, టెంకుల, సింధు, సూరసేన, సౌవీర, కుంతల, శశి, కళింగ, కిరాత, కోసల, కేకయ, కుకుర, సాళ్వ, ద్రవిడ, పులింద, విదర్భ, మహారాష్ట్ర, బర్రాబాంధ్ర, పాండ్య, మగధ, కాంబోజ, కొంకణ, కాశ్మీర, ముఖ్య దేశస్థులు వెంకటాచలము చేరి పుచ్చడిలో మునిగి లేచి భూవరాహదేవుని వీక్షించి వెంకటదేవుని కాంచి స్వర్ణరథంబున చూచి సంతసింతురు అని ఈ బంగారథం మీద స్వామిని చూచి ఇంతమంది భక్తులు ఆనందపడుతూ ఉంటారు. అలాంటిది ఈ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో వైకుంఠ ఏకాదశి చక్కగా విలక్షణంగా జరుగుతున్నది. సంకీర్తన విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. నిండాలంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పుణుగుల నూనె తగ నిండాలంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, లేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీరనియుదరును విసరరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. గంధబుడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా, కప్పురపు గంధబుడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా, తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా, తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా, దప్పిదేర విడ మీరే తలకొని చెలులు, బంగారు మెడలలోన పరమా
ఆత్ముడు వాడే సింగారాలు మీద మీద చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే మేలు మంగను ఉరమందు ఇట్టె నించుకుని తులసి దండలు మోచే నిలువునను అలమేలు మంగను ఉరమందు ఇట్టె నించుకొని తులసి దండలు మోచే నిలువునను చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొను ఉన్నాడు మోహాలు గుప్పరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే శ్రీవారికి నిర్వహించేటటువంటి స్వర్ణ రథోత్సవ వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. తిరుమల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. ఇలాంటి పవిత్రమైనటువంటి రోజున భగవద్ ధ్యానము, భగవద్ దర్శనము, భగవద్ వైభవము, భగవద్ వైశిష్యము, భగవద్ అనుసంధానము, భగవత్ కైంకర్యము, భాగవత కైంకర్యము, ఇందులో ఏది చేసినా స్వామి అనుగ్రహిస్తాడట. అందుకని ఆళ్వార్లు కూడా అత్యంత భక్తితో స్వామిని సేవించి తరించారు. వారంటారు ఈ తిరుమల గురించి చెబుతూ, శన్నియోంగు తన్ తిరువేంగడముడయ్యాయ్ ఉలక తన్నై వాజి నిన్న నంబి దామోదర సదిరా ఎన్నయ్యం ఎన్నుడమయ్యం మున్ చక్కెర పొరి ఎట్టుకొండు నిన్నరుళే పురిందిరిందేన్ ఇంజన్ తిరుక్కురుప్పే. చక్కటి వర్ణన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తిరుమల వైశిష్యం పుష్పమంటపం అని పేరు దీనికి. ఇక్కడున్న పుష్పాలన్నీ కూడా స్వామి కైంకర్యానికి వినియోగించబడతాయి. అందున వైకుంఠ ఏకాదశి కాబట్టి తిరుమలను పుష్పాలతో చక్కగా శోభాయమానంగా సోయగంగా అలంకరించారు. మరి ఎత్తైనటువంటి శిఖరాలతో విరాజిల్లేటటువంటి తిరుమల, చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంతో విరాజిల్లేటటువంటి తిరుమల, ఇక్కడ వేం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి వేమ్మనగా పాపములను కడతి పోగొట్టే మహానుభావుడు, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భక్తజనావల్ని కాపాడటం రక్షించడం కోసము పరమ పురుషుడిగా అవతరించాడు. పరమపురుషుడు గోపాలబాలుడైనాడు అంటాడు హనుమాచార్ల వారు. అలనాడు యశోదాదేవికి ఆనందాన్ని కలిగించినటువంటి మహానుభావుడు, భక్తులు చేసినటువంటి పొరపాట్లను తాను మన్నిస్తూ అందరినీ అనుగ్రహించేటటువంటి వాడు. మనం తెలిసో తెలియకో చేస్తాం పొరపాట్లు, తెలిసి ఎవరం చెయ్యం, కానీ అలాంటి వాటిని కాపాడుతాడు, రక్షిస్తాడు, అలాంటి వాటి నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు. చూడండి ఆ చక్రము, రథచక్రము మెల్లిగా కదిలి ముందుకు వెడుతూ ఉన్నది, కాలచక్రం కూడా నిదానంగా కదులుతూ ఉన్నది. రథచక్రం కదులుతున్నది, కాలచక్రము మెల్లిగా కదులుతూ ఉన్నది. మన మనస్సులో స్వామివారిని తలుచుకుంటున్నాము, రథము కదులుతూ ఉన్నది, మన మనోరథాన్ని స్వామివారు నెరవేరుస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక భావనతో. అందుచేత మనకు రథానికి దగ్గర సంబంధం ఉన్నది, రథానికి కాలానికి దగ్గర సంబంధం ఉన్నది. కాలాన్ని ముందుకు నడిపించేటటువంటి స్థితి కారకుడు సాక్షాత్తు భగవంతుడు. అలాంటి స్వామి మనకు భద్రత కలిగిస్తాడని నమ్మకం ఉన్నది. అందుకనే భద్రగజాలు ముందు కదులుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఏనాడో తమ జాతిలో ఒకరికి భద్రత కలిగించాడు గజరాజుకు. కాబట్టి గజరాజు రక్షక గోవింద అంటూ ఉంటాం ఇప్పటికి కూడా. ఇది రథానికి మనకి ఉన్నటువంటి వైశిష్ట్యం. కాబట్టి స్వామి, నీ యందు భక్తిభావనతో ఉన్నటువంటి వారందరినీ అనుగ్రహించు అని ఆళ్వార్లు
చక్కగా అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఈ వైశిష్యాన్ని రథోత్సవంలో మనం చూచినప్పుడు ఇటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. మరి పౌరాణిక నేపథ్యాన్ని కూడా ఒకసారి అనుకుందాం. దివ్య ప్రబంధ వైశిష్యాన్ని అనుకున్నప్పుడు పౌరాణికం కూడా అనుకోవాలి. హరిదివ్య తేజమే నరహరి రూపాన ఎంతో వాసినిగాంచ కృతయుగమునా, శ్రీరామ రూపమై త్రేతాయుగమున రావణ సమయించ రాజసమున, ద్వాపరయుగమున ధర్మంబు నిలపన కృష్ణ స్వరూపాన గీత చెప్పే, కొండల వేలిపోయిండి కలియందు వెంకటేశుని కథ వెలసియుండే, నాలుగు యుగములందు నారాయణంశయే నాటి వర్తనములను అనుసరించి దుష్ట జనులంత దునుమాడి పరిమార్చి శిష్ట రక్షణము చేయ దొరగే. దుష్టుల్ని శిక్షించి శిష్యుల్ని రక్షించడం స్వామి యొక్క పరమావధి, సెంట్రల్ ఐడియా, విశేషం. ఇదే చెప్పాడు భగవద్గీతలో. ఎలా ఆవిర్భవిస్తాడు? పరిత్రాణాయ సాధునం, వినాశాచ దుష్టుడాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేగే. ఈరోజే చెప్పాడు ఈ మాట, చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. ఇక్కడ స్వర్ణరథం మీద స్వర్ణకాంతులు కనిపిస్తూ ఉన్నాడు, కానీ దుర్మార్గ ప్రవృత్తి ఉంటే వెంటనే చీల్చి చెండాడతాడు. సన్మార్గ విధానం ఉంటే దగ్గరకు తీసి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. ఇది వెంకటేశ్వర తత్వంలో ఉండేటటువంటి విలక్షణం. అందుకనే అలాంటి భగవంతుని దర్శించి మనం ఆనందిద్దాం, సంకీర్తన విందాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం సుమనమ గుణముల మణి తోరణముల సరి నెరుగని సారథి.
సిరివరుడు సిరితేరుపై బంగారు తేరుపై తిరుమల తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చేటప్పుడు కలిగే ఆనందం ఆయనకు ఆనందం, ఆయనకి ఇరువైపులా వేంచేసి ఉన్న అమ్మవార్లకు పరమానందం, వీక్షించే భక్తులకు బ్రహ్మానందం, మహదానందం. అందుకనే అడుగడుగున ఆనంద కర్పూర నీరాజన అందుకుంటాడు స్వామి. కారణం ఏమంటే, ఉరమున లక్ష్మియుండ పురుషోత్తమ సర్వఫలప్రద, హృదయములో అమ్మవారికి స్థానమిచ్చి ఎలా ధర్మపత్నిని గౌరవించాలో ఆచరించి చూపించినటువంటి మహానుభావుడు అయ్యా నువ్వు. అందుకే నిన్ను శ్రీనివాసాన్ని సంబోధిస్తున్నారు భక్తులు. అయితే నువ్వు చేసినటువంటి విశేషం ఏమంటే, ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషం కూడా, ధనుర్మాసం జరుగుతున్నటువంటి రోజులు, సూర్యభగవానుడు ధనురాశిలోకి ప్రవేశించినటువంటి సందర్భాలు, అందులో కూడా గోదాదేవి తన తిరుప్పవి అనేటటువంటి 30 పుష్పములను మాలగా కూర్చి తిరుప్పవి అనే సుమమాలను స్వామివారికి సమర్పించింది. అందులో ఈరోజు 3వ పుష్పంగా మనం చెప్పుకోవాలంటే, మరి 3 అడుగుల నేల అడిగి సృష్టినంతా కొలిచినటువంటి మహానుభావుడు అన్నది. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావనగా మనం చెప్పుకున్నప్పుడు, భవత్కరమును చూపి నిర్జరుల కావ పదత్రయ మాత్రమే వసుందరను సంగంగ కోరి బలి దైత్యు రసాతల సీమ కంపవే పరమ దయాగుణాభరణ భక్తజనోత్తరణ జనార్దన అని మనం అనుకుంటున్నాం. దీన్నే గోదాదేవి ఓంగి ఉలగులంద ఉత్తమను పేర్పాడి అని స్వామివారి యొక్క గొప్పతనాన్ని ఈ సృష్టినంతా కొలిచినటువంటి మహానుభావుడు, ఏమీ ఎరగనట్టు అమ్మవారులతో కలిసి రథం మీద వేయించేసి సింగారాలతో బంగారు రథంపై దర్శనమిస్తున్నాడు. కానీ ఒకనొకప్పుడు సృష్టినంతా కూడా కొలిచి బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకుని ఈ విశ్వానంతా కూడా తన భక్తుల్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు ఈయన. అందుకనే అలాంటి స్వామివారిని ఈ రోజున గోదాదేవి తన 3వ పాసురంలో విశేషంగా 30 పుష్పాల్లో 3వ పుష్పంలో ఈ వైభవాన్ని చెప్పింది. దీనికే భాగవతంలో పోతన గారు కూడా ఎలా ఉన్నటువంటి వాడు ఎలా ఎదిగాడు అని చెబితే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం స్వామి దగ్గర నుంచి నేర్చుకోవాలని, ఇంతింతై వడిడంతై మరియు తానింతై నభోవీధి పైనంతై తోయద మండలాక్రమణ కళ్ళంతై ప్రభారాశి పైన అంతై చంద్రునికి అంతై ధ్రువుని పైన అంతై సత్యబోధనకు చివరికి ఎక్కడికి వచ్చాడు, ఇదిగో ఈ స్వర్ణరథంలోకి వేయించేశాడు. అంటే సృష్టినంతా కూడా ఒక్కసారి కొలిచేసి
మనందరికీ ఆనందం కలిగించడం కోసం ఆనంద నిలయ వాసుడుగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున అటువంటి వైకుంఠము నుండి కలియుగ వైకుంఠమైన తిరుమలకు వచ్చి స్వర్ణరథంలో ఉభయ దేవేరులతో కలిసి వేయించేసి ఆనందాన్ని కలిగించే ఆనంద నిలయవాస శ్రీనివాస నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శనభాగ్యం మధురాతి మధురమని లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ స్వర్ణరథాన్ని వీక్షిస్తున్నారయ్యా. వారి మనసు బంగారం కావాలి కాబట్టి, ఎందుకంటే ఆభరణాల్లో బంగారానికి చాలా విలువ ఉన్నది, అలాగే మనస్సు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. అందులో ఇది పుష్పమంటపం చెప్పే తిరుమల, అనేక పుష్పాలు ఎక్కడ లభించినా స్వామివారి కైంకర్యానికి వినియోగించబడతాయి. మరి రథములో ఉన్నటువంటి స్వామి ఎలా కనపడతాడో మనకి, ఆయన యొక్క భావన ఎలా ఉంటుంది, ఆయన యొక్క రూపం ఎలా ఉంటుంది, ఎందుకంటే స్వరూప లావణ్య తేజో విరాజితుడు అచింత్య అద్భుత నిత్య యవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడు, అలాంటి స్వామిని కవిగారు వర్ణిస్తారు. చక్కని వాడు, సర్వగుణ సంపదలున్ గలవాడు, భక్తి చేజిక్కడి వాడు, లోకముల చిక్కడలించడి వాడు, దీనులను మిక్కిలి బ్రోచువాడు, కన నేర్చిన కనపడువాడు కాన ఓ మనసా అని మన మనసుకు మనం సమాధానం చెప్పుకోవాలి. అక్కరపాటుతో ఓడ మనసా హరిపాదములు ఆశ్రయించుమా, చూడచక్కని సోయగంతో అత్యంత సుందరమైనటువంటి రూపంతో ఉన్నాడు. సమస్తమైనటువంటి సద్గుణములన్నీ ఒక చోట ఏర్పడితే ఈ బంగారు రథంలో స్వామివారుగా ఉన్నారు, అమ్మవారుగా ఎలా దొరుకుతాడు మనకని భక్తులంతా ఎదురు చూస్తున్నారు. భక్తితో మాత్రమే దొరుకుతాడు సుమా భక్తులారా. భక్తితో చేతులు జోడించి నమస్కరిస్తే మన ఆధ్యాత్మిక సంస్కారాన్ని గుర్తించి మన చెంత ఉంటాడు, మన ఇంట ఉంటాడు, మన వెంట ఉంటాడు, మనలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిస్తాడు, బాధతో ఉన్నటువంటి బాధలు తీరుస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు. ఆడుతున్నా పాడుతున్నా పొగుడుతున్నా ఏం చేస్తున్నా భగవంతుడే సరస్సు అని భావించే వారికి స్వామి తోడుగా నీడగా ఉంటాడు. అలాంటి భగవంతుణ్ణి ఓ మనసా హరిపాదములు ఆశ్రయించుమా అని వేడుకుంటూ సంకీర్తన విందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచ భక్తులందరూ వచ్చి స్వామివారు దర్శించుకుంటున్నారు. సుమారుగా లక్షలాది మంది భక్తులు, సామాన్య భక్తులు వచ్చారు. వారికి అన్ని వసతులు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళందరినీ లాస్ట్ ఇయర్ కూడా ఇదే వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే చలి విపరీతంగా ఉంది కాబట్టి నదిలో కూర్చుంటే చాలా ఇబ్బంది పడ్డారు. అది గమనించిన తర్వాత ఈ సంవత్సరం వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఒక జర్మనీ సిస్టమ్స్తో టెక్నాలజీ దాంతో ఈరోజు షెడ్యూల్ని ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా షెడ్యూల్లో కూర్చొని సుమారు రాత్రి 12 గంటలకు సుమారు 100,000 మంది భక్తులు అందరూ కూర్చోవడం జరిగింది. సుమారు 16 షెడ్లు నారాయణ గార్డెన్స్లో కూడా ఏర్పాటు చేశాము. ప్రతి షెడ్లో కూడా అందరూ కూర్చొని వారికి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు, ఒక ఫుడ్ కానీ, మజ్జిగ కానీ, పాలు కానీ, నీళ్లు కానీ, అన్ని వస్తువులు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఈరోజు స్వర్ణరథం అంటే ముక్కోటి ఏకాదశి రోజున ఈ రథం లాగినటువంటి వారికి ఇక్కడ భక్తులు డైరెక్ట్ చూడకుండా కూడా మన SVBC ఛానల్ ద్వారా చూసినటువంటి భక్తులకు కూడా ముక్కోటి ఏకాదశులు చేసినటువంటి పుణ్యము
ఈ చూసిన దానివల్ల మనకందరికీ దక్కుతుంది. కాబట్టి భక్తులందరూ ఎంతో సంతోషంగా చూస్తున్నారు. సామాన్య భక్తులకు 4:30 గంటకే విడుదల చేయడం జరిగింది. 4:30 గంటల నుంచి అందరికీ సుమారు 43 గంటల వరకు కంటిన్యూ సామాన్య భక్తులకు ఏకదాటిగా సర్వదర్శనం ఉంటుంది. ఎవరు కూడా దర్శనం కాదని ఎవరు భయపడవద్దు, బాధపడవద్దు. అందరూ హ్యాపీగా సంతోషంగా మీరందరూ స్వామివారు దర్శించుకొని అందరూ స్వామివారి ఆశీస్సులు పొంది అందరూ పోవాలి. అందరూ ఇబ్బంది పోయేటప్పుడు కూడా ఎటువంటి ఆటంకాలు చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. దశరథుని కుమారుడైనటువంటి రామచంద్రుడు జానకీదేవితో కలిసి ఆనందం పొందినటువంటి వైభవమా, లేక రుక్మిణీదేవిని చేపట్టడానికి ద్వారకా నగరం నుండి రుక్మిణీదేవి ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి రథం మీద ఆమెను తీసుకెళ్ళినటువంటి వైభవమా, లేక ఆకాశరథ కుమార్తె పద్మావతీదేవిని చేపట్టినప్పుడు శ్రీనివాసుడు అధ్వసించినటువంటి రథమా, ఏమైనప్పటికీ ఈ బంగారు రథాన్ని ఈ రోజున మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవదేవుడు అని సంబోధిస్తున్నారు, దేవకీసుతుడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క వైభవం చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పుకోవటానికి భగవద్గీత ప్రధానమైనటువంటి తార్కాణం. ప్రపంచంలో దేశాల్లో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఈ రోజున భగవద్గీతను, ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి ఈ భరతఖండంలో ఆవిర్భవించిన భగవద్గీతను వారి వారి భాషలోకి అనువాదం చేసుకుని దానిలో ఉన్న సారాన్ని, సారస్యాన్ని, సామరస్యాన్ని, రహస్యాన్ని గ్రహించి ఆనందించి విని తరించి ఆచరిస్తున్నారు. అంటే
దానికి కారణం భగవంతుడు కృష్ణావతార వైశిష్ట్యం. ఏదా మాం ప్రపద్యంతే అన్నాడు. ఏదైతే ఉన్నదో ధర్మం దాన్ని ఆచరిస్తాను, ఏదైతే సత్యమున్నదో దాన్ని కాపాడుతానని చెప్పి పరిత్రాణాయ సాధునామనేటటువంటి శ్లోకంలో చెప్పుకొచ్చాడు. అదేవిధంగా సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులు ఎవ్వారులు పెట్టి చేసిరో అది వారల చెట్టుకు కాని ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడని అంటాడు మహాభారతంలో. తిక్కన గారు మహాభారతంలో చెబుతాడు, ధర్మానికి అధర్మం వల్ల సత్యానికి అసత్యం వల్ల హాని కలిగితే ఆపగలిగి ఉండి కూడా ఆపలేకుండా ఉన్నటువంటి వాళ్ళది కూడా దోషం అవుతుంది. అంతే కదా మరి దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని చేసినటువంటి దోషాలన్నింటినీ ధృతరాష్ట్రుడు చూస్తూ ఊరుకున్నాడు. ఆపగలిగుండి మరి అటువంటి పరిస్థితిలో ఏమీ చేయలేని స్థితిలో భీష్మాచార్యులు ఉన్నాడు. గురువైన ద్రోణాచార్యులు మాట్లాడలేదు. కానీ ధర్మాన్ని సత్యాన్ని కాపాడటానికి కృష్ణావతార వైశిష్ట్యంలో ఆయన ఆవిర్భవించి ధర్మ సంస్థాపన కోసం ప్రయత్నం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి భగవద్గీతను ప్రారంభించాడు. అలాంటి మహానుభావుడు దేవకీదేవి యొక్క సుతుడుగా వెలుగొందాడు. అందుకనే దేవకీ నందనుడు అయ్యాడు. నందనందనుడుగా ఉన్న యశోదానందనుడుగా పెరిగిన దేవకీ నందనుడుగా అవతార వైశిష్యాన్ని చూపించినటువంటి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వసుదే వస్తం దేవం అని చెప్పినట్లు. దీన్నే అంతేకాకుండా ఒక ధర్మం కోసం ఒక విధానం కోసం గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో ఎత్తాడు. ఎందుకంటే ఆయనకు అనేక పేర్లున్నాయి, కానీ 7 రాత్రులు 7 పగలు ఒంటి కాలు మీద నిలబడి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో ఎత్తి పట్టుకుని దేవేంద్రుడు కురిపించిన రాళ్ల వాన నుండి నందవ్రజంలో వారందరినీ కాపాడి గోవింద అని పిలిపించుకున్నాడు. ఏ దేవేంద్రుడైతే తప్పు చేశాడో ఆ దేవేంద్రుడు తప్పు తెలుసుకుని గోవింద అని పిలిచి గోవింద పట్టాభిషేకం చేశాడు. ఆనాడు కూడా ఇలాంటి రథాన్నే స్వామివారు అధివసించి ఉంటారని మనం భావించుకోవచ్చు. దాన్నే ఆళ్వార్లు చెబుతారు, కుండ్రమేంది కుళిరమజయి కాత్తవన్ అన్ను జ్ఞానం అళందపిరాన్ పరం సెండుసే తిరువేంగడమామలై ఒన్నుమే తుజలం వినై ఓయుమే. గోవర్ధన వ్రతాన్ని ఎత్తి కాపాడినటువంటి వాడు అందరినీ కాపాడినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా బలిచక్రవర్తి దగ్గర దానం అడిగి సృష్టినంతా కూడా కొలిచి మహోన్నతమైనటువంటి విశ్వాత్మకుడై వెలుగొందినటువంటి మహానుభావుడు. ఈనాడు వైకుంఠ ఏకాదశి, ఇదే ముక్కోటి ఏకాదశి అని చెప్పుకుంటాం మనం. విశేషమేమంటే దేవతలందరూ కూడా ఆనంద పారవశ్యంలో ఉంటారు. విశేషమైనటువంటి వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ద్వారము అంటాం, ఉత్తర ద్వారంగా స్వామిని దర్శించడం చాలా విలక్షణమైనటువంటి వైశిష్ట్యం కాబట్టి. అంతేకాకుండా మన ఊరికి కొండ ఏది కొను ఉందో చూసి ఆ వైపు నిలబడి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని నమస్కారం చేస్తే స్వామి వింటాడట. అందుకని అలాంటి భగవంతుణ్ణి దర్శించి ఆశ్రయించి విజ్ఞాపన చేసుకుని వేడుకుని ప్రార్థించి అర్థించి సేవించి కొలిచి తలచి పిలుద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే.
పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో మెల్లిమెల్లిగా స్వర్ణరథం స్వామివారితో కదులుతూ ఉన్నది. భక్తుల మధ్య తాను ఉంటానని చెప్పాడు, భక్తుల కొరకు తాను ఉంటానని చెప్పాడు, భక్తులతో కలిసి ఉంటానని చెప్పాడు. పట్టుకుంటే దొరుకుతాడా? పెంచిన మమకారంతో ఉన్నటువంటి యశోదాదేవి పట్టుకుంటేనే చేతికి చిక్కలేదు, అలాంటి వాడు మనకు చిక్కుతాడా అని ప్రశ్న మనకు ఆవిర్భవిస్తే చేతికి దొరుకుతాడు. ఎప్పుడూ భక్తి భావనతో వేడుకున్నటువంటి వారికి. ఎవరైతే భక్తి భావనతో భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వారిని కాపాడతాడు. అందుకే వైకుంఠాన్ని వదిలిపెట్టి కలియుగ వైకుంఠానికి వచ్చాడు. అలా వచ్చి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఇలా భక్తుల మధ్య సాక్షాత్కరిస్తున్నాడు. అట్లాంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రం వీక్షించే భాగ్యం కలుగుతున్నది. అందుకనే అన్నమాచార్యుల వారు 10,000 శేషుల పడగల మయము అదివో అలదివో శ్రీహరివాసము అన్నాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయని వారి యొక్క దర్శనం కలగడం చాలా ఆనందం. అలాంటి దర్శనాన్ని మనం ఈ వైకుంఠ ఏకాదశి రోజున కలియుగ వైకుంఠమైన తిరుమల నుండి శ్రీవారిని స్వర్ణరథం మీద దర్శిస్తూ ఉన్నాం. తల్లి తండ్రి గురువు దైవము అని వేదము చెబుతూ ఉన్నది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఏకాదశి అంటే చాలా విలక్షణమైనటువంటిది. భాగవత పురాణం లోపలికి కనుక వెళ్ళి చూసినట్లయితే అంబరీషోపాఖ్యానంలో ఏకాదశి వ్రత మహత్యాన్ని బాగా చెప్పాడు. పరమ భాగవతోత్తముడైనటువంటి భక్త అంబరీషుడు ఏకాదశిలో ఉపవాసం ఉండి భగవన్నామస్మరణతో గడిపి మరో రోజున ద్వాదశి పారణం చేయాలనుకున్నప్పుడు దూర్వాస మహాముని రావటం, అతన్ని పరీక్షించడం, సమయానికి అతిథి వచ్చినప్పుడు అతిథికి పెట్టిన తర్వాత గృహస్థ భోజనం చేయాలని శాస్త్రం, ధర్మ సూక్ష్మం. కానీ దూర్వాస ఎంతకీ రాకపోవడం వల్ల, నదికి వెళ్ళిన వాడు అక్కడే ఉండటం వల్ల, తన చుట్టూ ఉన్నటువంటి గురువులు పెద్దలు చెప్పిన మాట ప్రకారం తులసిని జలములో ఉంచి తీర్థము అన్న తర్వాత ఆ తీర్థాన్ని పుచ్చుకున్నాడు ద్వాదశ పారణ ఫలితం కోసం. ఇది గ్రహించిన దూర్వాసుడు తన జటను తీసి నేల మీద వేసుకోవటగానే మహాశక్తిగా మారి అంబరీషుడి మీదకు వచ్చింది. వెంటనే అంబరీషుడు ఏం చేశాడు, సాక్షాత్తు భగవంతుడిని ప్రార్థించాడు. భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఒక మాట చెప్పాడు ఒకసారి, నన్ను అన్నా ఓర్చుకుంటా కానీ నా భక్తులకు ఇబ్బంది కలిగితే ఓర్చుకోను అని. వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. స్ఫురసహస్రార శిఖా తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం స్ఫురద్విషాం ప్రాణ వినాశ విష్ణు చక్రం సదాహం శరణం ప్రపంచే. ఆ చక్రము తిరుగుతూ వచ్చి దూర్వాసుడు ప్రయోగించిన శక్తిని తినుమాడి దూర్వాసుడిని తరమండ మొదలుపెట్టింది. తట్టుకోలేక దూర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు.
నా వల్ల కాదన్నాడు బ్రహ్మ. మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, నా వల్ల కాదు అన్నాడు మహేశ్వరుడు. వెంటనే సాక్షాత్తు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ప్రయోగించడం వరకే నా పని, కానీ ఇది నువ్వు చేసినటువంటి అహంకారపూరితమైన వైశిష్ట్యం కాబట్టి నువ్వు ఎవరి దగ్గర నుంచి వచ్చావో, ఎవరి మీద నువ్వు ఇబ్బంది పెట్టావో వారి దగ్గరికి వెళ్ళి అడగమంటే తిరిగి అంబరీషుడి దగ్గరికి వచ్చి వేడుకుంటాడు దూర్వాసుడు. అంబరీషుడు తన భక్తి భావన కలిగిన వాడు కాబట్టి వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తే చక్రం తిరిగి మళ్ళా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళుతుంది. అంటే భగవంతుడి యందు భక్తి భావన కలిగినటువంటి వారికి భగవంతుడు కట్టుబడతాడు, భగవంతుడు పట్టుబడతాడు అనే దానికి భాగవతంలో పోతన గారు అంబరీష భక్త్యాన్ని చక్కగా చెప్పారు. ఏకాదశి వ్రత మహత్యంలో ఇది చాలా గొప్ప విశేషాన్ని పొందినటువంటిది. అలాంటి స్వామి ఆనాడు అంబరీష వరదుడై ఈనాడు స్వర్ణరథం మీద వేయించేసి భక్తులకు దర్శనమిచ్చే స్వామిని దర్శిస్తూ తల్లి తండ్రి గురువు దైవము వీటిని మనం ఏనాడు గుర్తుంచుకుంటామో, వీటి యొక్క విలువను ఏనాడు మన సంతానానికి మన పిల్లలకు నేర్పుతామో ఆనాడు కుటుంబ జీవన వ్యవస్థ, భారతీయ జీవన వ్యవస్థ, ధార్మిక వ్యవస్థ, ఆధ్యాత్మిక వ్యవస్థ, సాంప్రదాయ వ్యవస్థ, సత్య వ్యవస్థ, ధర్మ వ్యవస్థ అన్నీ కూడా సుస్థిరంగా ఉంటాయి అని చెప్పడానికే వేదముని ప్రమాణం. ఈ స్వర్ణరథ వైశిష్యంలో వేద పండితులు కూడా వేదాన్ని పఠిస్తూ ఉండటం ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం. కాబట్టే సిరి జనయిత్రి మాకు మరి శ్రీహరి ఏ జనకుండు, తల్లెవరు, ఆవిడే అమ్మ, అమ్మవారు ఐశ్వర్యప్రదమైనటువంటి లక్ష్మీదేవి, స్వామివారి హృదయంలో నిత్యనివాసం ఉన్నటువంటి తల్లి, మరి తండ్రి సాక్షాత్తుగా శ్రీహరి. హరి 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 అంటే మన పాపాలు హరించుకుని పోతాయి. సర్వదా హరిపదదాసులే తగిన ఆప్తులు, నిజమైనటువంటి బంధువులు ఎవరు? మనకు ధనకనక వస్తువాహనది ఐశ్వర్యాలుండి, మనకు స్థిరచరాస్తులు బాగా ఉండి, మన స్థితిగతులు బాగున్నప్పుడు బాగున్నారా అని పలకరించేవాళ్ళు, దగ్గరగా వచ్చేవాళ్ళు నిజమైనటువంటి బంధువులు కాదట. ఎవరైతే నిరంతరము హరినామ సంకీర్తన చేస్తూ భగవత్ సాన్నిధ్యంలో కాలక్షేపం చేస్తూ భగవత్ సత్కథా కాలక్షేపాన్ని పొందుతూ ఉంటారో వారు సర్వదా హరిపదదాసులే తగిన ఆప్తులు, నిజమైనటువంటి బంధువులు వారు. అంటే ఇక్కడ చెప్పుకోవాలంటే 100,000 రూపాయలు ఉన్నప్పుడు మనతో బంధుత్వం పొందేవారికంటే 100,000 సార్లు వెంకటేశ్వర నామాన్ని రాసి మనతో కలిసి ఉండేటటువంటి వారు నిజమైనటువంటి బంధువులు. మరి చక్రీయ సద్గురుండు, నిజమైన గురువు ఎవరంటే కృష్ణం వందే జగద్గురుం, ఇలా చెప్పుకుంటూ ఆ భగవంతుడి యొక్క నామాన్ని అనుకుంటూ భగవంతుడి యొక్క సంకీర్తన వింటూ ఆనందిస్తూ తరించేటటువంటి సందర్భమే వైకుంఠ ఏకాదశి పర్వదినం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే వీరాడ్రూపము విశ్వమిల్లని వీరాడ్రూపము శాశ్వత హరిని శరణులము, విశ్వమిల్లని వీరాడ్రూపము శాశ్వత హరిని శరణులము, విశ్వమిల్లని వైశ్యులు పూర్వులందును
విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే సాంద్రలో విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత